హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వెయ్యి స్తంభాల గుడికి వచ్చామండి. నేను అది వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి. వెయ్యి స్తంభాల గుడి ఎవరు చూసారు అనేది ఎవరైనా చూడకపోతే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మేము మా అత్తయ్య కూతురు అండి, తిను చిన్న అత్తయ్య కూతురు రజిత తన పేరు. వాళ్ళ ఫ్యామిలీతో మేము రెండు ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. ఇక్కడ సైడ్కి చూడండి, చాలా బాగుంది గ్రీన్గా. అప్పుడే వర్షం పడిందండి, అందుకే చాలా వాతావరణం చల్లగా ఉంది, చాలా బాగుంది. మా వారండి బాబు, మా వారు ముందెళ్ళిపోతున్నారు. వచ్చేసి అన్నయ్య అండి, మా అత్తయ్య వాళ్ళ అల్లుడు. ఇక్కడ ఉంది అత్తయ్య కూతురు వాళ్ళ హస్బెండ్. ఇక్కడ మొత్తం ఈ గుడి గురించి మొత్తం స్టోరీ రాశారండి, ఈ వీడియో కూడా తీశాను నేను. ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు మొత్తం మూడు భాషల్లో రాశారు. నాకు ఇది చాలా ఇష్టం అండి. నేను ఇది నా కామెంట్ సెక్షన్లో సుచిత్ర అని తను ఫ్రెండ్ అడిగిందండి, యూట్యూబ్ ఫ్రెండ్. తన కోసం నేను అంటే ఊరు వచ్చాను, అలాగే ఈ వీడియో తీసి మధ్యలో అన్నమాట. మా వరంగల్ డిస్టిక్కే మాది. ఇది హన్మకొండ ఉంటుందండి వెయ్యి స్తంభాల గుడి, అలాగే తీసి చూపిద్దామని చూస్తున్నామండి. చాలా ఎంజాయ్ చేశాము. గుడి ఎవరికి నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ చాలా మూవీస్ బాగా జరిగాయి కదా, వెయ్యి స్తంభాల గుడి దగ్గర వర్షం మూవీ ఇవన్నీ ఇక్కడ జరిగాయండి. ఫ్రెండ్స్ మొత్తం ఇది స్తంభాలతో, మొత్తం గుడి మొత్తం స్తంభాలతోనే కట్టారు, చాలా బాగుంది. ఇది మేము 4 టైమ్స్ రావడం అన్నమాట. ఇది ఫోర్త్ టైము. ఇక్కడే కోనేరు ఉందండి, దాంట్లో మొత్తం ఫిషెస్ అలాగే తాబేలు అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ ఎప్పటికీ ఇలాగే ఉంటాయంటండి కోనేరులో. ఎప్పటికీ ఇంకా మనకి వర్షాకాలం అయితే ఇంకా చాలా నిండుగా వస్తుందంట, అవన్నీ మొత్తం నిండిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, కోనేరు పక్కనే ఉంటుంది, గుడికి పక్కనే. చాలామంది బిజీ బిజీగా ఉన్నారు, చూడడానికి చాలామంది పిల్లలు, కాలేజీ స్టూడెంట్స్ అలాగే స్కూల్ స్టూడెంట్స్ చాలామంది వచ్చారు. మేమున్నప్పుడు వర్షం వచ్చింది కదండి, అందుకే చల్లగా కొంచెం ఎండగా అన్నీ వచ్చాయి. చూసారుగా ఫ్రెండ్స్, గుడి మొత్తం మనకి ఇలా మొత్తం స్తంభాలతో కట్టి ఉంటుంది. అసలు చాలా బాగా చెక్కారు, ఎలా చెక్కారో మరి, కానీ చాలా బాగున్నాయి. చాలా వర్క్ కూడా జరుగుతుందండి. చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ ముస్లింస్ కూడా వచ్చారండి వెరైటీగా. నేను అసలు షాక్ అయ్యాను, ఎందుకంటే చాలా మందికి ముస్లింస్ మన హిందూస్ గుడి రారు కదా, అందుకోసం నేను షాక్ అయ్యాను. ఇక్కడ నంది ఉంది కదండి, ఇది మనకి వర్షం మూవీలో బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ మేము ఫోటో దిగాము, చాలామంది ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు లైన్లు అన్నమాట, ఒకరి తర్వాత ఒకరు దిగుతూ ఉన్నారు.
చాలా బాగుందండి సైడ్కి మొత్తం చెట్లు వాతావరణం అన్నీ. చూసారు కదండి తినం. మనకి ముస్లిం కూడా ఇక్కడ గుడికి రావడం చాలా గ్రేట్ అన్నమాట. అందరు తనని చూస్తున్నారు ఎందుకంటే ముస్లిం చాలా మంది హిందూస్ గుడికి రారు కదా. తనకి వేయి స్తంభాల గుడి నచ్చిందేమో, ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళు. వేయి స్తంభాలు మొత్తం 1000 స్తంభాలు ఉంటాయండి ఇక్కడ. ఈ చెక్కడం కూడా చాలా బాగుంది. అసలు కట్టడాలు ఇవన్నీ ఇప్పటి కాదన్నమాట. ఇవి ఇంకా వర్క్ జరుగుతుందండి. సైడ్కి కొన్ని స్తంభాలు ఖరాబ్ అయినాయి, వేరే పక్కన కూడా చేస్తున్నారు వర్క్. చూసారుగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఈ వీడియో మొత్తం చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.